రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోగా జిల్లాలో 150,000 మందికి ఒక రోజు వ్యాక్సిన్ వేసి రాష్ట్ర స్థాయిలోనే రికార్డు సృష్టించిన ఘనత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. గతంలో 60,000 మందికి ఒక రోజు 150,000 మందికి వేయడం జరిగిందన్నారు. వ్యాక్సిన్ ఎవరు వేసుకునేటప్పుడు అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. ఆయన 45 సంవత్సరాల పైబడిన వారికి 5 సంవత్సరాల పిల్లల తల్లికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు అత్యధికంగా 150,000 వాక్సిన్ సేవైతే ఉన్నాయో మనం టార్గెట్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. గతంలో కూడా మనం 70,000 హైయెస్ట్ ఇన్ ద స్టేట్ చేసి చూపించడం జరిగింది. మరి ఇప్పుడు మనకు అవైలబుల్ వాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో 150,000 ఉన్నాయి. 150,000 కూడా అన్ని కూడా కంప్లీట్ చేసేదానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు మనం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశం ప్రకారమే అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. మనం టీకా ఉత్సవం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మనం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మనం చేస్తాము. దీంట్లో అన్ని కలిపి ఒక 13 పర్మనెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ మనం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో మనం పెట్టాము. దీంట్లో కోవాక్సిన్ ఒక 1000 డోసెస్ ఈరోజు, సెకండ్ డోస్ ఎవరెవరు తీసుకోలేదు వాళ్ళ కోసం మనం పెట్టాము. దీంతోపాటు కోవిషీల్డ్ కూడా సెకండ్ డోస్ కానీ ఫస్ట్ డోస్ కానీ మనం 45 పైన అందరూ, అలాగే 45 కింద ఉన్న మదర్స్కి ఒక చైల్డ్ 5 ఇయర్స్ కంటే లోపల ఉంటే వాళ్ళ కోసం మనం చేస్తున్నాము. దీంతోపాటు మన ఫ్రంట్ లైన్ వర్కర్స్, అలాగే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరు కానీ మిగిలితే ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ వాళ్ళు కూడా మనం ఈరోజు చేస్తున్నాము.